వెల్కమ్ టు ఎంపీసీ ఫౌండేషన్ అకాడమీ. ఇన్ దిస్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ ద డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ నెంబర్స్ 7, 12, 13. నౌ వి విల్ స్టార్ట్ అవర్ వీడియో. హియర్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 వి విల్ డిస్కస్ హియర్. ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 స్టేట్స్ దట్ ఫర్ ఏ నెంబర్ టు బి డివిజిబుల్ బై 7, the last digit of the given number should be multiplied by 2 and then subtracted with the rest of the number, leaving the last digit. If difference is 0 or multiple of 7, then it is divisible by 7. The divisibility test of 7 helps us to check if a number is completely divisible by 7 without actually doing the division. For example, ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి ఏదైనా గివెన్ నెంబర్ కనుక 7తో డివిజిబుల్ కావాలంటే మనము దానికి ఒక రూల్ ఉంది, దాన్ని అబ్జర్వ్ చేద్దాం ఎగ్జాంపుల్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, టూ ఫోర్ 15 అనే నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుందా కాదా అని మనము అబ్జర్వ్ అయితే చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలండి, ఇక్కడ అకార్డింగ్ టు రూల్ స్టెప్ నెంబర్ 1, గివెన్ నెంబర్ హౌ మచ్? 2415. హియర్ లాస్ట్ డిజిట్ వాట్ ఇయర్? 5. లాస్ట్ డిజిట్ వాట్ ఇయర్? 5. ఈ లాస్ట్ డిజిట్ని ఏం చేయాలి? మల్టిప్లై విత్ టూ చేయాలి. 5 × 2 హౌ మచ్? యూ విల్ గెట్ ఇయర్ 10. ఈ వచ్చినటువంటి 10 నెంబర్ని రిమైనింగ్ నెంబర్, ఇక్కడ 5 అనేది పక్కకు పెడితే రిమైనింగ్ నెంబర్ ఎంత ఉంది? ఇక్కడ 241 ఉంది. ఈ 241 నెంబర్ నుండి ఈ 10 నెంబర్ని ఏం చేయాలి? మనము సబ్స్ట్రాక్ట్ చేయాలి. 10 నెంబర్ చేస్తే అప్పుడు ఎంత వస్తుంది? 231 అనే నెంబర్ వచ్చింది. మరి ఈ 231 నెంబర్ అనేది మనకి 7తో డివిజిబుల్ అయితే ఇచ్చినటువంటి 2415 కూడా 7తోనే డివిజిబుల్ అవుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనకి 231 నెంబర్ కూడా 7తో డివిజిబుల్ అవుతుందా కాదా అని తెలుసుకోవడానికి ఇబ్బంది కనుక ఉంటే నెక్స్ట్ దీన్ని అలాగనే ఫాలో కావాలి. స్టెప్ నెంబర్ 2 ఏమంటున్నానంటే ఇక్కడ 231 వచ్చింది కదా, సేమ్ పైన రూలే. లాస్ట్ డిజిట్ ఏంటి? ఇక్కడ లాస్ట్ డిజిట్ 1 కాబట్టి 1 × 2 హౌ మచ్? 2 వచ్చింది. ఈ 1 కాకుండా రిమైనింగ్ ఎంత ఉంది? 23 ఉంది. కాబట్టి 23 నుండి ఈ 2ను కనుక సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే నెంబర్ ఎంత? 21 నెంబర్. ఇప్పుడు ఈ 21 నెంబర్ అనేది 7తో డివిజిబుల్ అవుతుందా కాదని మనం ఈజీగా తెలిసిపోతుంది, ఎందుకంటే 21 నెంబర్ అనేది 7తోనే ఈజీగా డివిజిబుల్ అవుతుంది. 7 × 3 = 21 వస్తుంది. ఈ 21 నెంబర్ 7తో డివిజిబుల్ అయింది కాబట్టి 231 డివిజిబుల్ అవుతుంది. 21 నెంబర్ 7తో డివిజిబుల్ అయింది కాబట్టి 2415 కూడా డివిజిబుల్ అవుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సిఇయర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. గివెన్ నెంబర్ హౌ మచ్? 17983. ఈ 17983 7తో డివిజిబుల్ అవుతుందా కాదా అని చెక్ చేద్దాం. స్టెప్ నెంబర్ 1 ప్రకారం ఏం చేయాలండి? లాస్ట్ డిజిట్ వాట్ ఇయర్? లాస్ట్ డిజిట్ ఇయర్ 3. ఈ 3ని దేనితో మల్టిప్లై చేయాలి? మనము 2తో మల్టిప్లై చేయాలి. 3 × 2 = 6. ఈ వచ్చినటువంటి నెంబరు ఈ రిమైనింగ్ నెంబర్ని నెంబర్తో నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే ఇక్కడ 17983లో ఫస్ట్ డిజిట్ ఆల్రెడీ ఇక్కడ పోతే మిగిలినటువంటి డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 1798 అయితే మిగిలింది. దీని నుంచి ఈ 6ని కనీసం సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేటువంటి నెంబర్ ఎంత? 1792 అనేది మనకు వస్తుంది. ఈ 1792 కూడా మనకు 7తో డివిజిబుల్ అవుతుందా కాదా అని చెక్ చేయడానికి ఇబ్బంది అయితే నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2లో ఏం చేయాలి? సేమ్ దీన్ని కూడా అదే రకంగా 1792 తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ చివరి డిజిట్ ఏంది? 2 కదా. 2ను 2తో మల్టిప్లై చేస్తే 2 × 2 = 4 వస్తుంది. రిమైనింగ్ నెంబర్ ఎంత? 179 మైనస్ 4 చేస్తే మనకు ఎంత వస్తుంది? 175 అనేది వస్తుంది. మనకు ఎంత వస్తుంది? 175 అనేది రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈ 175ని కూడా మనం ఏం చేయాలి? పోతుందా పోదా అని తెలుసుకోవడానికి అవసరం అనుకుంటే ఇంకా స్టెప్ నెంబర్ 3 కూడా చేసుకోవాలి. మన సింప్లిఫికేషన్ ఈజీ అయినంత మనం చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. 175లో మనకి చివరి డిజిట్ ఏంది? 5 × 2 ఎంత? 10 అనేది వస్తుంది మనకి. ఈ 10ని ఈ 5 గాని బోను మిగిలింది ఎంత? 17 నెంబర్ ఉంది. 17 నెంబర్ నుంచి 10 సబ్స్ట్రాక్ట్ చేస్తే
మనకు 7 వచ్చింది. ఈ 7 కనుక వచ్చేటువంటి 7 అనేది ఈజీగా 7తో డివిజిబుల్ అయితే మనకు అర్థమవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏం వచ్చు, 7 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది, 175 కూడా 7తో డివిజిబుల్ అవుతుంది, 1792 కూడా 7తో డివిజిబుల్ అవుతుంది. గివెన్ నెంబర్ 17983 ఆల్సో డివిజిబుల్ బై 7 అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చివరిలో కనుక వచ్చేటువంటి నెంబర్ అనేది 0 అయినా కూడా, 0 అయినా లేదా 7తో డివిజిబుల్ అయినా, ఈ రెండింటిలో ఏ సాధ్యమైనా కూడా గివెన్ నెంబర్ అనేది మనకి 7తో డివిజిబుల్ అవుతుంది మనము ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వీ విల్ డిస్కస్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ హియర్ 882 వీ విల్ ఫైండ్ ద 882 ఈజ్ డివిజిబుల్ బై 7 ఆర్ నాట్. సీ హియర్ అకార్డింగ్ టు రూల్ లాస్ట్ డిజిట్ వాట్ హియర్ లాస్ట్ డిజిట్ హియర్ 2 మల్టిప్లై విత్ 2 ఇంటూ లాస్ట్ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు వీ విల్ గెట్ 4 ఇయర్. గివెన్ నెంబర్ 882, ఇక్కడ 2 ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి రిమైనింగ్ నెంబర్ ఎంత ఉంది, 88 ఉంది. ఈ 88 నుంచి 4 తీసేస్తే మనకి ఎంత వస్తుందండి, 84 వస్తుంది. 84 అనేది 7తో డివిజిబుల్ అవుతుందా కాదా అని మనకి ఇబ్బంది ఉంటే ఇది స్టెప్ 1 అనుకుంటే, ఇంకోటి స్టెప్ 2లో నెక్స్ట్ మళ్ళీ ఇట్లే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. 84 వచ్చింది, 84లో మళ్ళీ లాస్ట్ డిజిట్ ఏంటి, లాస్ట్ డిజిట్ 4. మల్టిప్లై విత్ 2 అంటే 2 ఇంటూ 4, హౌ మచ్ విల్ గెట్ 8. ఇక్కడ 4 అన్నది ఆల్రెడీ పోయింది, రిమైనింగ్ ఎంత ఉంది, 8 ఉంది. ఈ 8లోకి వెళ్ళి ఈ వచ్చినటువంటి 8ని తీసేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. అంటే అకార్డింగ్ టు రూల్ ప్రకారం మనకి చివరిలో కనుక డిఫరెన్స్ కనుక 0 వచ్చినా లేదా వచ్చినటువంటి డిఫరెన్స్ అనేది 7తో డివిజిబుల్ అయినా గివెన్ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది. ఇంతకుముందు చెప్పినటువంటి రెండు ఎగ్జాంపుల్లో మనకి చివరిలో డిఫరెన్స్ 0 రాలేదు, వచ్చినటువంటి రిజల్ట్ అనేది 7తో డివిజిబుల్ అయింది, కానీ ఈ ఎగ్జాంపుల్లో మనకు చివరిలో 0 వచ్చింది అయినప్పటికీ కూడా మనకు రూల్లో 0 వచ్చినప్పటికీ కూడా గివెన్ నెంబర్ అనేది 7తో డివిజిబుల్ అవుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ 84 డివిజిబుల్ అవుతుంది 7తోని, 882 కూడా ఆల్సో డివిజిబుల్ బై 7 అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ ద ఇంకొక వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మనకి 12 and 13 చూద్దాం. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్, లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ కనుక మనం తీసుకుంటే అది డివిజిబుల్ అవుతుందా కాదా మనం చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ స్టెప్ 1లో లాస్ట్ డిజిట్ ఇక్కడ 8 వస్తుంది మనకు లాస్ట్ డిజిట్, దాన్ని 2తో మల్టిప్లై చేయాలి కదండి, 2 ఇంటూ 8, హౌ మచ్ విల్ గెట్, 16. ఇప్పుడు రిమైనింగ్ నెంబర్ ఎంత, 110 ఉంది, 110ల నుంచి 16 తీసేస్తే మనకెంత వస్తుందండి, 94 వస్తుంది. ఎంత వస్తుంది, 94 విల్ గెట్, 110 - 16 = 94 మనకి చెప్పలేకపోతున్నాం కాబట్టి స్టెప్ 2 తీసుకుంటే 94ని మళ్ళీ లాస్ట్ డిజిట్ హౌ మచ్ ఇయర్, లాస్ట్ డిజిట్ 4, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 4 విల్ గెట్ హౌ మచ్ 8. ఇప్పుడు రిమైనింగ్ నెంబర్ ఎంత ఉంది, 9 ఉంది, 9 - 8 అనేది ఎంత, 1 అనేది ఇస్తుంది. ఈ 1 అనేది 0కి ఈక్వల్ కాదు, రెండోది 1 అనేది 7తో డివిజిబుల్ కాదు కాబట్టి ఇక్కడ 8 అనేది 7తో డివిజిబుల్ కాదు, 94 డివిజిబుల్ కాదు, 8తో మనకు అవసరం లేదు, 94 అనేది డివిజిబుల్ కాదు, అట్ ద సేమ్ టైము 1108 ఆల్సో నాట్ డివిజిబుల్ బై 7 అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ మనకు రిజల్ట్ ఏంటో 0 రావాలి, లేదంటే వచ్చినటువంటి నెంబర్ అనేది 7తో డివిజిబుల్ కావాలి, కానీ ఇక్కడ సాధ్యమైతే లేదు కాబట్టి మనకి 94 అనేది 7తో డివిజిబుల్ కాదు, ద సేమ్ టైం 1108 ఆల్సో నాట్ డివిజిబుల్ బై 7 అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7. మీరు ఇంకా కొంచెం ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇంకా బెస్ట్గా ఉంటుంది. నౌ వీ విల్ గో టు 12 డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 12. సీ హియర్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 12, వాట్ ఈస్ ద రూల్ హియర్, ఇఫ్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 3 and 4 దెన్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 12 ఎగ్జాక్ట్లీ. మన గివెన్ నెంబర్ అనేది 3తోని మరియు 4తోని కనుక డివిజిబుల్ అయితే, అంటే రెండిటితోని డివిజిబుల్ కావాలి కంపల్సరీ, బోత్ 3 and 4తో కనుక డివిజిబుల్ అయితే గివెన్ నెంబర్ ఆల్సో డివిజిబుల్ బై 12 అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇయర్ ఎగ్జాంపుల్ 5864 అనుకుంటే మన అకార్డింగ్ టు రూల్ వాట్ ఇయర్ 12 డివిజిబుల్ రాలి, వాట్ ఇయర్ బోత్,
త్రీతో డివిజిబుల్ కావాలి, ఫోర్తో డివిజిబుల్ కావాలి. మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ త్రీ. త్రీ డివిజిబుల్ రూల్స్ రూల్ ఏంటండి, గివెన్ నెంబర్లో ఉన్నటువంటి ఆల్ డిజిట్స్ని మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ చేసినటువంటి వచ్చినటువంటి నెంబర్ కనుక త్రీతో డివిజిబుల్ అయితే అప్పుడు టోటల్ గివెన్ నెంబర్ ఆల్సో డివిజిబుల్ బై మనం ఇక్కడ త్రీ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఫోర్ రూల్ ఏంటండి, చివరి టూ డిజిట్స్ అంటే టెన్త్ ప్లేస్లో ఉన్న డిజిట్ వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ కన్సిడర్ చేస్తే ఆ చివరి టూ డిజిట్స్తో ఫామ్ అయ్యేటువంటి నెంబర్ని కనుక ఫోర్తో కనుక డివిజిబుల్ అయితే టోటల్ గివెన్ నెంబర్ ఆల్సో డివిజిబుల్ బై ఫోర్ అని మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ ఇచ్చేటువంటి గివెన్ ఎగ్జాంపుల్లో వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ది ఎగ్జాంపుల్ హియర్ నేను అన్నింటినీ త్రీతోనే త్రీతోని చెక్ చేస్తున్నా. త్రీతోని చెక్ చేయాలంటే ఏమేమి ఉండాలంటే అన్నింటినీ యాడ్ చేయాలి, ఫైవ్ ప్లస్ ఎయిట్ ప్లస్ సిక్స్ ప్లస్ ఫోర్, ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీన్, థర్టీన్ ప్లస్ నైన్ థర్టీన్ ప్లస్ హియర్ ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీన్, థర్టీన్ ప్లస్ సిక్స్ నైన్టీన్, నైన్టీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ త్రీ. ట్వంటీ త్రీ నాట్ డివిజిబుల్ బై సెవెన్, ట్వంటీ త్రీ నాట్ డివిజిబుల్ బై సారీ ట్వంటీ త్రీ నాట్ డివిజిబుల్ బై త్రీ. దేర్ ఫోర్ గివెన్ నెంబర్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై త్రీ. దేర్ ఫోర్ ఒకదాంతో మనకు డివిజిబుల్ కాకుండా ఆటోమేటిక్గా ట్వెల్వ్తో కూడా డివిజిబుల్ కాదు. గివెన్ నెంబర్ అనేది మనకు ట్వెల్వ్తో డివిజిబుల్ అవుతుందా అంటే ట్వెల్వ్తో డివిజిబుల్ అయితే కాదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గివెన్ నెంబర్ అనేది ట్వెల్వ్తో డివిజిబుల్ కావాలంటే ఖచ్చితంగా అది త్రీతో డివిజిబుల్ కావాలి, అట్ ద సేమ్ టైం ఫోర్తో డివిజిబుల్ కావాలి. మనం ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫోర్ను కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ త్రీ రూల్ చెక్ చేస్తున్నాం కాబట్టి ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీన్, థర్టీన్ ప్లస్ సిక్స్ నైన్టీన్, నైన్టీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ త్రీ వచ్చింది. ఈ ట్వంటీ త్రీ అనేది త్రీతో డివిజిబుల్ కాదు కాబట్టి ఆటోమేటిక్గా ట్వెల్వ్తో కూడా డివిజిబుల్ కాదని మనము చెప్పేయచ్చు. ఇంకా ఫోర్తో చెక్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే రెండింటితో డివిజిబుల్ అయితే మాత్రమే ట్వెల్వ్తో డివిజిబుల్ అవుతుంది మన కండిషన్ అయితే ఉంది కాబట్టి. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేద్దాం మనం ఇక్కడ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 22,428 గివెన్ నెంబర్, ఇది ట్వెల్వ్తో డివిజిబుల్ అవుతుందా కాదా చెక్ చేయాలంటే త్రీ అండ్ ఫోర్తో బోత్ త్రీ నెంబర్ అండ్ ఫోర్ నెంబర్తో డివిజిబుల్ కావాలి. నేను త్రీతో చెక్ చేస్తే ఇయర్ టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ టూ ప్లస్ ఎయిట్ టోటల్ని అన్ని డిజిట్స్ని యాడ్ చేస్తున్న గివెన్ నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ని టూ ప్లస్ టూ ఫోర్, ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్, ఎయిట్ ప్లస్ టూ టెన్, టెన్ ప్లస్ ఎయిట్ ఎయిటీన్. ఎయిటీన్ అనేది త్రీతో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ ఫోర్ టూ టూ 22,428 ఆల్సో త్రీతో డివిజిబుల్ అవుతుంది అని మనము చెప్పొచ్చు. కాబట్టి త్రీతో డివిజిబుల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ దేంతో చెక్ చేయాలండి, త్రీతో డివిజిబుల్ అయిన తర్వాత ఫోర్తో చెక్ చేయాలి. ఫోర్తో చెక్ చేయాలంటే లాస్ట్ టూ డిజిట్స్ని తీసుకోవాలి. లాస్ట్ టూ డిజిట్స్ వాటి ఇయర్ ట్వంటీ ఎయిట్, గివెన్ నెంబర్లో లాస్ట్ టూ డిజిట్స్ ఏంటి ట్వంటీ ఎయిట్. ట్వంటీ ఎయిట్ అనేది ఫోర్తో డివిజిబుల్ అవుతుంది ఈజీగా. ఫోర్ వన్ జా ఫోర్ సెవెన్ జా వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ సిక్స్ వన్ జా సిక్స్, త్రీ వన్ జా త్రీ సిక్స్ జా వస్తుంది కాబట్టి ఇది కూడా డివిజిబుల్ అయింది. ఇక్కడ ఫోర్ వన్ జా ఫోర్ సెవెన్ జా వస్తుంది కాబట్టి ఫోర్తో డివిజిబుల్ అయింది. ఆటోమేటిక్గా ఈ రెండు డిజిట్స్ కనుక ఫోర్తో డివిజిబుల్ అయితే టోటల్ గివెన్ నెంబర్ ఆల్సో ఫోర్తో డివిజిబుల్ అవుతుంది అదే రూల్ కాబట్టి 22,428 అనేది ఫోర్తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే త్రీతో డివిజిబుల్ అవుతుంది, ఫోర్తో డివిజిబుల్ అవుతుంది. దేర్ ఫోర్ గివెన్ నెంబర్ 22,428 డివిజిబుల్ బై ట్వెల్వ్ అని మనం చెప్పొచ్చు. డివిజిబుల్ బై ట్వెల్వ్ అని మనము చెప్పొచ్చు. ఇది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ ట్వెల్వ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6,768, దిస్ ఈజ్ ద గివెన్ నెంబర్. ఈ ఇచ్చినటువంటి నెంబర్ మనం ట్వెల్వ్తో డివిజిబుల్ అవుతుందా కదా చెక్ చేయాలంటే త్రీతో చూడాలి, ఫోర్తో చూడాలి. ఓకే, త్రీతో చూడాలి, ఫోర్తో రెండుతోనైతే మనం చెక్ చేయాలి. నౌ ఐఎమ్ చెకింగ్ త్రీ. సీ హియర్ సిక్స్ ప్లస్ సెవెన్ ప్లస్ సిక్స్ ప్లస్ ఎయిట్, సిక్స్ ప్లస్ సెవెన్ థర్టీన్, థర్టీన్ ప్లస్ సిక్స్ నైన్టీన్, నైన్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ సెవెన్. హియర్ ట్వంటీ సెవెన్ ఈజ్ డివిజిబుల్ బై త్రీ. వై బికాస్ త్రీ త్రీ వన్ జా త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్, దట్స్ వై 27 is divisible by 3. Automatically 6,768 also divisible by 3. Given number అనేది 3తో డివిజిబుల్ అయితే కన్ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఐ వాంట్ టు చెక్ ద 4. హౌ టు చెక్ ద 4? గివెన్ లాస్ట్ డే టూ డిజిట్స్ వాట్ ఇయర్ 68. గివెన్ నెంబర్ ఈ 6,768. ద టూ డిజిట్స్ ఆఫ్ లాస్ట్ టూ డిజిట్స్ ఇయర్ 68. 68 ఈ డివిజిబుల్ బై 4. వై బికాస్ 4 వన్ జా 4 వన్ జా ఫోర్ హియర్ టూ రూమెన్స్ 17, హియర్ వీ విల్ గెట్ 17. మీన్స్ ఫోర్ ఫోర్ 17 జా 68 కాబట్టి గివెన్ నెంబర్ అనే 68 అనేది ఫోర్తో డివిజిబుల్ అయింది. ఆటోమేటికల్లీ 6,768 ఆల్సో డివిజిబుల్ బై 4 అని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ త్రీతో డివిజిబుల్ అయింది, ఫోర్తో డివిజిబుల్ అయింది. ఆటోమేటికల్లీ దేర్ ఫోర్
6768 అనేది మనకి 12తో ఏమవుతుంది, డివిజిబుల్ అవుతుందని చెప్పవచ్చు. 12తో డివిజిబుల్ అవుతుందని మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇక్కడ. దిస్ ఈజ్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 12, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 12. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 13 చూద్దాం. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 13, సియర్ అబ్జర్వ్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 13 వాట్ ఇయర్. ఫర్ ఎనీ గివెన్ నెంబర్ టు చెక్ ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 13, మనం తీసుకున్నటువంటి నెంబర్ 13తో కనుక డివిజిబుల్ కావాలంటే వీ హ్యావ్ టు యాడ్ 4 టైమ్స్ ఆఫ్ లాస్ట్ డిజిట్ ఆఫ్ నెంబర్ టు ద రిమైనింగ్ నెంబర్. మనం చివరిలో ఉన్నటువంటి నెంబర్ని, సారీ మొత్తం గివెన్ నెంబర్లో చివరిలో ఉన్నటువంటి డిజిట్ని మనం తీసుకొని వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని 4తో మల్టిప్లై చేసి వచ్చినటువంటి ఆన్సర్ని ఆ రిమైనింగ్ నెంబర్స్ కనుక యాడ్ చేసుకుంటూ చివరికి మనకు 2 డిజిట్స్ నెంబర్ వచ్చేంత మటుకు చేసుకుంటూ వెళ్తే ఆ వచ్చినటువంటి రిజల్ట్ నెంబర్ కనుక 13తో డివిజిబుల్ అయితే ఆటోమేటిక్గా గీవెన్ నెంబర్ని 13తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. ఏమన్నాడు, ఫర్ ఎనీ గీవెన్ నెంబర్ టు చెక్ ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 13 వీ హ్యావ్ టు యాడ్ 4 టైమ్స్ ఆఫ్ లాస్ట్ డిజిట్ ఆఫ్ ద నెంబర్ టు ద రిమైనింగ్ నెంబర్ అండ్ రిపీట్ ద ప్రాసెస్ అంటిల్ యు గెట్ ఏ 2-డిజిట్ నెంబర్. నౌ చెక్ ఇఫ్ దట్ 2-డిజిట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 13 ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ దెన్ ద గివెన్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 13 అని మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాడు. మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 2795, ఒక 27 ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ 2795 అనేది మనకు ఒక నెంబర్ తీసుకున్నాం. ఈ నెంబర్ కనుక మనకు 13తో డివిజిబుల్ అవుతుందా కాదా చెక్ చేయాలంటే ఇక్కడ కూడా మనం లాస్ట్ డిజిట్ని ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్ డిజిట్ ఏంటండి 5. ఇక్కడ 4తో మల్టిప్లై చేయాలి. 7లో ఏం చేసినాము, 2తో మల్టిప్లై చేసినాము. ఇక్కడ ఏం చేయాలి, 4తో మల్టిప్లై చేయాలి. కాబట్టి 4 × 5 వీ విల్ గెట్ హియర్ హౌ మచ్ 20 వచ్చింది. ఈ లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ నెంబర్ ఎంత ఉంది, రిమైనింగ్ నెంబర్ 279 ఉంది. అక్కడ 7లో ఏం చేసినాం, సబ్స్ట్రాక్ట్ చేసినాం. లాస్ట్ డిజిట్ను 2తో మల్టిప్లై చేసి సబ్స్ట్రాక్ట్ చేసినాము, కానీ ఇక్కడ లాస్ట్ డిజిట్ను 4తో మల్టిప్లై అడిషన్ చేయాలి. దీనికి ఏం చేయాలి, నేను ఈ వచ్చినటువంటి 20ని అడిషన్ చేస్తున్నా. ఇప్పుడు 20ని అడిషన్ చేస్తే మనకు వచ్చినటువంటి నెంబర్ ఎంత అండి, 279 ప్లస్ 20 299 వస్తుంది. ఈ 299 అనేది మనకు 13తో డిబుల్ అవుతుందా కాదా అని మనకి ఇంకా కూడా కన్ఫ్యూజ్ ఉంటే స్టెప్ నెంబర్ 2కి వెళ్ళాలి. సేమ్ దాన్ని రిపీట్ చేయాలి. ఇక్కడ గివెన్ నెంబర్ ఎంత, 299. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఆఫ్ 299 ఇది ఈక్వల్ టు 9. దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 4 × 9 విల్ గెట్ హౌ మచ్, 36 అయితే వచ్చింది. 4 9 36 అయితే వచ్చింది. ఈ 36ని 29కి యాడ్ చేయాలి. రిమైనింగ్ నెంబర్ ఎంత ఉంది, రిమైనింగ్ నెంబర్ ఇక్కడ 29 ఉంది ప్లస్ 36. యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే 65 అయితే వస్తుంది. ఎంత వస్తుంది, 29 36ని యాడ్ చేస్తే 65 వస్తుంది. ఈ 65 అనేది మనకి 13తో డివిజిబుల్ అవుతుందా కాదా చెక్ చేసుకోవాలి. 13 1 13 5 కాబట్టి 65 అనేది 13తో డివిజిబుల్ అయింది. కాబట్టి 299 ఆల్సో 13తో డివిజిబుల్ అవుతుంది. గివెన్ నెంబర్ 2795 ఆల్సో డివిజిబుల్ బై 13 మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇచ్చినటువంటి నెంబర్ని ఫస్ట్ ఏం చేసినామండి, లాస్ట్ డిజిట్ తీసుకున్నాం. ఇక్కడ 5 ఉంది. ఈ 5ని 4తో మల్టిప్లై చేస్తే మనకు 20 వచ్చింది. ఈ 5 బోను మిగిలినటువంటి రిమైనింగ్ నెంబర్ 279 ఉంది. ఈ 279కి 4తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చినటువంటి ఆన్సర్ 20ని యాడ్ చేసినాం, అప్పుడు 299 వచ్చింది. ఇది 3-డిజిట్ నెంబర్ కాబట్టి మనకు 2-డిజిట్ నెంబర్ వచ్చేంత మటుకు చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఇక్కడ 299 అనేది కూడా మనకి చివరి డిజిట్ 9 అనేది ఉంది. ఆ 9ని మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ 4తో మల్టిప్లై చేస్తున్నాము. 4 9 36 వచ్చింది. రిమైనింగ్ నెంబర్ 29 ఉంది కాబట్టి 29 నెంబర్కి 36ని యాడ్ చేసినాం. యాడ్ చేస్తే మనకు 65 వచ్చింది. 65 అనేది 13తో డివిజిబుల్ అయింది కాబట్టి గివెన్ నెంబర్ 2795 ఆల్సో డివిజిబుల్ బై 13 అని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే 16042 తీసుకుందాం. 16042లో గివెన్ నెంబర్ అంతా ఇది మనం 13తో డివిజిబుల్ అవుతుందా కదా చెక్ చేయాలి. దేర్ ఫోర్ స్టెప్ నెంబర్ 1లో తీసుకున్నట్టయితే లాస్ట్ డిజిట్ వాట్ ఇయర్, లాస్ట్ డిజిట్ 2 అని చెప్తున్నాం. అకార్డింగ్ టు రూల్ ఏం చేయాలి, లాస్ట్ డిజిట్ 4తో మల్టిప్లై చేయాలి. 4 × 2 హౌ మచ్ విల్ గెట్, 8 అయితే వచ్చింది. ఈ 8ని ఏం చేయాలి, రిమైనింగ్ నెంబర్, ఇక రిమైనింగ్ నెంబర్ ఎంత ఉంది, 1604 ఉంది. ఈ 1604కి 8ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి, 1612 వస్తుంది. ఈ 1612 అనేది మనకి 13తో డిబ్యూల్ అవుతుందా కాదా చెక్ చేయడానికి ఇబ్బంది కాబట్టి మళ్ళీ స్టెప్ 2కి వెళ్తున్నా. ఈ స్టెప్ 2లో కూడా ఏం చేస్తున్నా, మళ్ళీ సేమ్ 1612 తీసుకుంటున్నా. ఇందులో లాస్ట్ డిజిట్
లాస్ట్ డిజిట్ ఎంత అండి? 2 తీసుకుంటున్నా, దాన్ని 4తో మల్టిప్లై చేస్తే 4 × 2 వీ విల్ గెట్ హౌ మచ్ 8. ఈ 8ని రిమైనింగ్ నెంబర్ ఇయర్ 161, ఈ 161కి 8ని యాడ్ చేస్తే మనకు 169 అయితే రావడం జరిగింది. ఈ 169 కూడా మనకు 13తో పోతుందా పోదా అని కన్ఫ్యూజన్ ఉంది అనుకుంటే, 2 డిజిట్ నెంబర్ వచ్చేదాకా చేసుకుందాం అనుకుంటే, స్టెప్ నెంబర్ 3కి వెళ్తున్నా. స్టెప్ నెంబర్ 3లో కూడా గివెన్ నెంబర్ 169, లాస్ట్ డిజిట్ వాట్ ఇయర్? 9. కాబట్టి ఈ 9ను 4తో మల్టిప్లై చేస్తున్నా, 4 × 9 వీ విల్ గెట్ హౌ మచ్ ఇయర్? 36. రిమైనింగ్ నెంబర్ హౌ మచ్ ఇయర్? 16. కాబట్టి ఈ రిమైనింగ్ నెంబర్కి దీన్ని యాడ్ చేస్తున్నా, 16 + 36 వీ విల్ గెట్ హౌ మచ్ ఇయర్? 52. 52 అనేది మనకు 13తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 13 1 13 4 వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ 52 డివిజిబుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ 169/13 ఆల్సో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 1600 and 12 ఆల్సో 13తో డివిజిబుల్ అవుతుంది. గివెన్ నెంబర్ 16042 ఆల్సో 13తో డివిజిబుల్ అవుతుందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్కి వచ్చినటువంటి మనకు 2 డిజిట్ నెంబర్ అనేది 13తో డివిజిబుల్ అయింది కాబట్టి 3 డిజిట్ నెంబర్ వచ్చినటువంటి నెంబర్ డివిజిబుల్ అవుతుంది. 4 డిజిట్ నెంబర్ వచ్చింది డివిజిబుల్ అవుతుంది. తీసుకున్నటువంటి 5 డిజిట్ నెంబర్ ఆల్సో డివిజిబుల్ అయ్యే 13 మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇది 13 యొక్క రూల్. ఈ 13 యొక్క రూల్ ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ మీరు ఓన్గా తీసుకొని కూడా ప్రాక్టీస్ చేయండి, ఇంకా బెటర్గా మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ టాపిక్ వీల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.